మొన్నర్దాకా ఆనల్ దంచుడుతోని జలపాతాలు ప్రాజెక్టులు అందాలు చూస్తానికి పోతున్నారు పబ్లిక్. అంత ఎత్తు మీదకి వెళ్ళి నీళ్లు దుంకుతాంటే చూస్తాంటే చూసుకుంటా ఆడనే ఉండాలనిపిస్తుంది. అంత ముద్దుగుంటాయి మరి. ఇక సెలవు దొరికితే అటు బొగాత జలపాతం కాడికో కుంటాల కాడికో పోతనే ఉంటారు. అరే హైదరాబాద్ వాళ్లకు గంత దూరం ఎందుకు? గిది ఉన్నాక ఏడనో కాదు, మన వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి కొండల అందాలివి. సుట్టు పచ్చని అడవి, నడిమిట్ల కొండలు, చిన్నగా దుంకే నీళ్ల దారలు. బండ్లు కింద పార్కింగ్ చేసి పిల్ల జల్లతోని కలిసి కొండలు ఎక్కుకుంటా దిగుకుంటా పోతున్నారు. ఐతారం వచ్చిందంటే జాతర సాగుతుందట కొండల మీద. దోస్తులతో కలిసి కాలేజీ పోరల్సుతో బాగొస్తున్నారు. ఇడ ఇంకో స్పెషాలిటీ ఉందుల్లో, మూసినది పుట్టింది ఈ కొండలలోనే. హగో మీదికెళ్ళొస్తుంది చూడుర్రీ నీలధార. జలపాతాలు కొండల అందాలు చూసుకుంటా ఏడ పడితే అడగూల పడుతుర్రు. ఫోన్లల్లా ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుడు. ఇక్కడికి వచ్చాక చాలా అంటే చాలా రిలాక్స్డ్ గా ఉంది. గ్రీనరీ, నేచర్. నేను మల్కాయర్ నుంచి వచ్చిన. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంత దూరం వచ్చినా చూస్తుంటే ఇంకోసారి మళ్ళా రావాలనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే మస్తు ఉంటది. పోరలదైతే ఒక సంబురం కాదు, అంత మంచిగానే ఉన్నది. కానీ సౌలతులు చేస్తే మంచిగుండు అంటూరు అంతా. చాలా బాగుంది ఇక్కడ కింది నుంచి పైకి రావడం. మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది, చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఇక్కడ ఇంకొన్ని ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది. పట్నానికి దగ్గర గింత సక్కటి టూరిస్ట్ జాగా చూస్తానికి పబ్లిక్ బగ్గొస్తురు కాబట్టి ఇక జల్దీనే డెవలప్మెంట్ కార్యాలు షురూ చేస్తారట. తీర్వాటం ఉంటే అట్లా అనంతగిరి కొండలెక్కి రారి మరి. ఈ మధ్య కాన్సన్ట్రేషన్ పెరిగింది. కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కొన్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన కొన్ని ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు పెట్టడం జరిగింది.